నామాన్ని మహిమపరచబడినట్లుగా పాట పాడవలసిందిగా ప్రభువే పొందమైన తెలియజేస్తున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావడం అనేది జరిగింది. ఆయన స్వయంగా చెప్పారు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చెను. నశించినది అంటే మనమందరం కూడా పుచ్చిపోయింది లేదా పాడైపోయింది అని అనుకుంటాం. నశించిపోయింది అంటే ఉదాహరణగా చెప్పాలంటే రైతు బజార్లో కూరగాయలు, ఆ కూరగాయలు కుళ్ళిపోయినవి ఉంటాయి, వాటిల్లో కొన్ని అవన్నీ తీసుకుని డస్ట్బిన్లో పడేస్తారు సాయంత్రానికి. అవి అడుగంటకి వెళ్ళిపోయి ఒక 4-5 రోజులు అయిపోయిన తర్వాత కుళ్ళిపోయి ఒక పదార్థంగా తయారవుతాయి. ఆ పదార్థాన్ని కీటకాలు, క్రిములు అవన్నీ కూడా తింటాయి. దాని దగ్గరికి ఏ మనిషి వెళ్ళడానికి కూడా ఇష్టపడదు. అలాగే మనము, మన శరీరము మృతమైపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత మట్టిలో కప్పేస్తారు. అలా కప్పకుండా శరీరాన్ని బయటే ఉంచితే ఆ శరీరం అనేది కుళ్ళిపోయి కొన్ని రోజులకి పురుగులు పడతాయి. ఆ శరీరం దగ్గరికి ఎవరు కూడా వెళ్ళరు. అది నశించిపోయిన స్థితి, అది పాడైపోయిన స్థితి, దుర్వాసన కొట్టే స్థితి అన్నమాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అలాగనే రాయబడింది, మనం అపరాధముల చేత, మన తప్పుల చేత, మన పాపముల చేత చనిపోయిన పరిస్థితుల్లో ఉండగా యేసుక్రీస్తు ప్రభు యొక్క దయ వలన, ఆయన అనాది కాలపు సంకల్పము వలన మనము రక్షించబడి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునవలసిందిగా ప్రభు యొక్క ఉన్నతమైన నామములో తెలియజేయుచున్నాను. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. నెక్స్ట్ మినిట్లో, నెక్స్ట్ సెకండ్లో ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ ఉన్న సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ ఉన్న సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని మనము అనుభవిద్దాం. ఈ సమయంలో తిరిగి మా నాన్నగారు వెంకటరత్న గారు ముందుకు వచ్చి మరి ఒక పాట పాడి ప్రభు యొక్క నామాన్ని మహిమపరుస్తారు. దయచేసి గమనించండి, పాటలు పాడాలని ఆసక్తి కలిగి ఉన్నవారు ముందుగా వచ్చి పేరు తెలియజేసిన ఎడల, లేకపోతే చెప్పిన ఎడల పాట పాడడానికి అవకాశం ఇవ్వబడుతుంది. ఏ భేదము లేదు, అందరూ ఆహ్వానితులే. దేవుని సన్నిధిలో ఎటువంటి తేడా లేదు. వాళ్ళు, వీళ్ళు, ఆ సంఘం, ఈ సంఘం, ఆ కులం, నీ కులం, అవి ఏమీ ఉండవు. అందరికీ అవకాశం అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి సద్వినియోగం చేసుకోండి. Thank you.
Oh,
దేవునికి స్తోత్రం హల్లెలూయ మరి కొద్దిసేపట్లో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి పనులన్నీ ముగించుకుని దేవుని యొక్క సన్నిధికి ప్రార్థన పూర్వకంగా రావాల్సిందిగా ప్రభువుకు ఉన్నతమైన నామములు తెలియజేస్తున్నాను సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పుష్ప గారు ముందుకు వచ్చి ఒక పాట పాడి ప్రభువుకు నామాన్ని మహిమపరుస్తారు
Yeah.